విజయవాడలో అధికార పార్టీ నాయకురాలు హల్చల్ చేసింది. కాజా టోల్ ప్లాజా దగ్గర తన వాహనానికి టోల్ రుసుము అడిగినందుకు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల రేవతి రెచ్చిపోయింది. టోల్ గేట్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్డు వచ్చిన టోల్ ప్లాజా సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడింది. ఇలాంటి వారి వల్లే అధికారంలో ఉన్న అందరికీ చెడ్డ పేరు వస్తుందంటూ టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడింది. దీంతో రేవతితో వాగ్వాదానికి దిగారు టోల్ గేట్ సిబ్బంది. ఆమె భౌతిక దాడికి పాల్పడడంతో ఇక చేసేదేమీ లేక ఆమె వాహనాన్ని వదిలిపెట్టారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అధికార పార్టీ నేతపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. Thank you.